యా వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉన్నటువంటి డౌటు. చాలామంది రకరకాల వీడియోస్ ఇప్పటికే మీరు తెలుసుకొని ఉంటారు ఏ టాపిక్స్ డిలీట్ చేశారు ఏంటి పరిస్థితి అనేది. అయితే యా మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ డిలీట్ చేశారు ఏంటి పరిస్థితి అనేది మీకు డీటెయిల్ ఈ వీడియోలో ఇవ్వడానికి ప్రతి ట్రై చేస్తాను. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు, రకరకాలుగా జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ సిలబస్తో జేఈ మెయిన్ 2023లో ఉన్న సిలబస్ను కంపేర్ చేసి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఫస్ట్ మొట్టమొదట సిలబస్లో సెట్స్ అండ్ రిలేషన్స్, అందరికీ తెలిసిన టాపిక్ సెట్స్ అండ్ రిలేషన్స్. సెట్స్ అండ్ రిలేషన్స్ టాపిక్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు, అది ఇంటర్మీడియట్ సిలబస్లో అయితే మనకు ఉండదు. కానీ మనం ఎక్స్ట్రా టాపిక్స్లో అది నేర్చుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్లో సెట్స్ అండ్ రిలేషన్స్ కూడా ఒకటి. యా ఓకే. నెక్స్ట్ సెకండ్ టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్లో కనుక చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ నెంబర్లో పెద్దగా మనకి డిఫరెన్స్ ఏమి లేదు. కానీ కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్కువగా ప్రతి సంవత్సరం 2023లో కూడా ఇచ్చినటువంటి మోడల్ ఏంటంటే ట్రయాంగిల్ ప్రాపర్టీస్ మీద మాడ్యులస్ ఆఫ్ Z1 - Z2, దీని మీద ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. మాడ్యులస్ ఆఫ్ Z1 - Z2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 - Z2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 + Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Z1 + Z2. దిస్ ఈస్ కాల్డ్ ట్రయాంగులర్ ప్రాపర్టీస్ మీద బేస్ చేసుకుని చెప్తాం. సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ అని, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్ అని, ఇలా ప్రాపర్టీస్ బేస్ చేసుకుని చెప్పేటువంటి మోడల్ ఇదొక మోడల్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే లేవన్నట్టుగా వాళ్ళు ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అన్నారు. నాకు తెలిసి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అంటే ఇదే అని నేనైతే అనుకుంటున్నా. సో ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ లో డిలీట్ చేసింది ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబికి మనకు ఫార్ములా ఉంటాయి. ఫార్ములా బేస్డ్ అనేది దాదాపుగా నాకు అర్థమైంది ఏంటంటే జేఈ మెయిన్ ఈ సంవత్సరం 2024లో వచ్చిన సిలబస్, కెమిస్ట్రీ చూసినా ఫిజిక్స్ చూసినా కూడా మేజర్ గా ఏదైతే మెమరీ బేస్ బాగా గుర్తు పెట్టుకొని 10 సార్లు చదివి మనం ఆ ఫార్ములాని అప్లై, ఫార్ములా వచ్చు కాన్సెప్ట్ అయితే అప్లై చేస్తామో అవి డిలీట్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథమెటిక్స్ లో కూడా, మ్యాథమెటిక్స్ లో కూడా ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ వితౌట్ ఫార్ములా తోటి పెద్దగా అప్లై చేయాలంటే కష్టం, లేదా మనం ప్రూవ్ చేసుకుంటూ చేసుకోవాలి ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ X + or - √y అనేది. ఈ మోడల్ తీసేశారు. సో ఇది లేదు. సో టోటల్ కాంప్లెక్స్ నెంబర్స్ లో మిగతా అంత కాన్సెప్ట్ ఉందండి, ఇంకా ఏమీ లేకుండా లేదు. కాంప్లెక్స్ నెంబర్స్ మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిందే ఎక్సెప్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ట్రయాంగులర్ ప్రాపర్టీస్ అని ఒకటి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ట్రయాంగులర్ ప్రాపర్టీస్ అంటే నేను అనుకోవడం అయితే ఇదొకటే నేను అనుకుంటున్నాను, అది ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ అని ఇచ్చారు. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే బహుశా ఇది లేదేమో అనేది నా ఫీలింగ్. బట్ ఇది ఒక చిన్న పాయింటే, ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం ప్రిపేర్ అయితే దీని మీద ఒక అరౌండ్ ఒక 7-8 questions ఉంటాయి, అది ప్రిపేర్ అయితే సరిపోతుందనేది నా ఫీలింగ్. నెక్స్ట్ మ్యాట్రిసెస్. కొన్ని మ్యాథమెటిక్స్ లో మరి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారో ఏదైతే నాకైతే తెలియదు, కానీ వాళ్ళు అంత గజిబిజ్ చేశారేమో అని కొంత ఫీలింగ్. కొన్ని అయితే చాలా క్లారిటీగా ఉంది, కానీ కొంత కన్ఫ్యూజ్గా ఉందనేది నా ఫీలింగ్. ఎందుకంటే మ్యాట్రిసెస్ లో వాళ్ళు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ తీసేశారు. డిటర్మినెంట్స్ ఉంది బట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటే డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీస్ తెలియకుండా డిటర్మినెంట్స్ హౌ వీ కెన్ ఫైండ్ ద డిటర్మినెంట్స్ అనేది నాకు అర్థం కాలేదు. ఎలివేషన్ ఆఫ్ డిటర్మినెంట్స్ మిగతా అంతా ఉంది, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ తీసేయటం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అది. సో ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటే రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్ నుంచి కాకదా, మరి ఏంటి అనేది ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. అదొక మరి అదేంటి అనేది ఎగ్జాక్ట్గా మనం కూడా చెప్పలేము. రెండోది లీనియర్ ఈక్వేషన్స్ లో ఇన్ 2-3 వేరియబుల్స్ యూజింగ్ డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిసెస్ అని ఇచ్చారు చూడండి. అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే డిటర్మినెంట్ డెల్టా క్రామర్స్ మోడల్లో, అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, Δ1 = 0, నో సొల్యూషన్, ఇన్ఫైనట్ మెనీ సొల్యూషన్, యునిక్ సొల్యూషన్ ఉంటుంది. అదే డిటర్మినెంట్ ప్రొసీజర్ తో చేసే ప్రాబ్లమ్స్ డిలీట్ చేశారన్నారు వాళ్ళు. అక్కడ కూడా కన్ఫ్యూజన్, దాన్ని అలా చేయాలని రూల్ ఏముంది, అది కూడా ఒక ప్రాసెస్. ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిసెస్ తో చేస్తాం మనం, అంటే గాస్ జోర్డన్ మెథడ్ లో కూడా చేస్తాం ప్రొసీజర్ని. క్రామర్స్ లో మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఈ ప్రొసీజరే చేయాలి అన్నది ఏమీ ఉండదు కదా.
మనం ఎలా చేస్తాం అనేది షార్ట్ కట్ మోడల్ మనం వచ్చేస్తుంది దానికి. అది అది డిలీట్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారు అది. బట్ నేనైతే మ్యాట్రిసెస్ లో అయితే ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్, ఇది ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా అయితే వాళ్ళు ఇవ్వలేదు. నాకైతే మ్యాట్రిసెస్ సంబంధించి అయితే కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది నాకు, అది పేపర్ వచ్చేంత వరకు అయితే చెప్పలేం. సో టోటల్ మ్యాట్రిసెస్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ పెర్ముటేషన్ కాంబినేషన్ లో ఏది డిలీట్ అవ్వలేదు, పెర్ముటేషన్ కాంబినేషన్ అయితే యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. అలాగే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడన్నా సీక్వెన్స్ అండ్ సిరీస్ లో సమ్మేషన్ ఆఫ్ సిరీస్ మోడల్ ఇచ్చుంటారు, అదైతే ఆ టాపిక్ అయితే తీసేశారు. నెక్స్ట్ బైనామిల్ థీరంలో, ద మోస్ట్ ఇంపార్టెంట్ బైనామిల్ థీరంలో, అఫ్ కోర్స్ బైనామిల్ థీరంలో ఎప్పుడు కూడా మనకి పవర్ రేషనల్ పవర్ పాజిటివ్ ఇంటీజర్ 5, 16, 115 వీటికే ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పవర్ -1/2 అని, పవర్ -5 అని, పవర్ 5/6 ఇలా ఉంటాయి. అంటే నెగిటివ్ ఫ్రాక్షన్, పాజిటివ్ ఫ్రాక్షన్, నెగిటివ్ ఇంటీజర్, వీటిని రేషనల్ ఇండెక్స్ అంటారు. ఇది యాక్చువల్గా ఎప్పుడూ లేదు, ఇది తీసేశారు, ఇది ఇవ్వలేదు. రెండోది మేజర్ ఇంపార్టెంట్ అయినటువంటి బైనామిల్ థీరంలో బైనామిల్ కోఎఫిషియంట్ ప్రాబ్లమ్స్, బైనామిల్ కోఎఫిషియంట్స్ అంటే C0 + C1 C2 వాటి మీద ప్రాపర్టీస్ ఉంటాయి చూసారా, వాటి మీద ప్రాబ్లమ్స్ తీసేసారన్నారు. కానీ ఇది తెలియకుండా కాంప్లెక్స్ మనకి కాంబినేషన్స్ లో చాలా ప్రాబ్లమ్స్ చేయడం అయితే కష్టం. అట్లీస్ట్ వీ హ్యావ్ టు నో C0 + C1 + C2 అండ్ సో ఆన్ టు Cn = 2n, ఈ కాన్సెప్ట్ అలా తెలిసి ఉండాల్సిందే. దాని మీద అప్లికేషన్స్ తీసేశారు, బట్ ఈ కాన్సెప్ట్ అయితే తెలుసుకోండి. సో బైనామిల్ థీరంలో మనకున్నది వెరీ సింపుల్, చాలా సింపుల్, మిడిల్ టర్మ్ బేసిక్స్ ఫండమెంటల్స్. అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే మన ఇంటర్మీడియట్ తెలుగు, ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే చాలు. అది ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కూడా C0 ప్రాబ్లమ్స్ అయితే అవసరం లేదు. సో బైనామిల్ థీరంలో మీకు మెయిన్స్ లో రావడానికి అవకాశం ఉన్నది ఏంటంటే డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్, మస్ట్ అండ్ షుడ్ గా డివిజిబిలిటీ అయితే చేసుకోండి. అది ఎక్కడ తీసేయలేదు, లాస్ట్ ఇయర్ అంతే అంతకుముందు సంవత్సరం డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇస్తున్నారు. బైనామిల్ థీరం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ చేసుకోండి. నెక్స్ట్ మల్టీనామియల్ థీరం చేసుకోండి. అలాగే మిడిల్ టర్మ్, కోఎఫిషియంట్ ఆఫ్ x^5, కోఎఫిషియంట్ ఆఫ్ x^7, ఇండిపెండెంట్ టర్మ్, ఈ మోడల్స్, తర్వాత i + f అని ఉంటాయి మీకు తెలిసి, ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షన్ అటువంటిది. సో ఆ మోడల్ చేసుకుంటే ఇట్ ఈస్ సఫిషియంట్ ఇన్ బైనామిల్ థీరం. బైనామిల్ థీరంలో అయితే చాలా మంచి పని చేశారని అనిపించింది. బట్ C0 అనేది ఈ ఫార్ములా అయితే తెలుసుకోండి, చాలా అవసరం కూడా. యా, కమింగ్ టు ద నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్ లో లాస్ట్ ఇయర్ కూడా మీకు నేను చెప్పాను, హార్మోనిక్ ప్రోగ్రెషన్, అర్థమాటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, అంటే AGP అనేది లేదు మనకి. AGP అనేది తీసేశారు ఎక్స్క్లూజివ్ గా, ఓన్లీ అర్థమాటిక్ మీన్ జామెట్రిక్, అంటే అర్థమాటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మాత్రమే ఉంది. దానికి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా చేసుకుని తీరాల్సిందే. బట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా తెలుసుకోండి, తప్పేం కాదు, ఎక్కడో చోట ఏదో రకంగా ఉపయోగపడచ్చు. ఆ ప్రాబ్లం డైరెక్ట్ గా ఇవ్వకపోవచ్చు, కానీ చాలా టాపిక్స్ లో హార్మోనిక్ ప్రోగ్రెషన్, అట్లీస్ట్ హార్మోనిక్ మీన్ 2/B = 1/A + 1/B అన్న తెలిసి ఉండాల్సిందే కండిషన్, ఇఫ్ ABCR అర్థమాటిక్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అది తెలుసుకోవడం తప్పేం కాదు, అది గ్యారంటీ తెలుసుకోండి. AGP డిలీట్ చేసినంత మాత్రాన మనకేం తెలియదు అనుకోవద్దు. AGPని బైనామిల్ థీరంలో రేషనల్ ఇండెక్స్ ప్రకారం కూడా చేయొచ్చు, అంటే AGP అనేది లేదు, AGP అనేది చేయాల్సిన పని లేదు. సో సీక్వెన్స్ అండ్ సిరీస్ ప్రోగ్రెషన్స్ లో కేవలం మీరు అర్థమాటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబిలిటీలు అయితే ఏమి డిలీట్ చేయలేదు, ఎక్సెప్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసేశారు అంతే. కండిషన్ ప్రాబిలిటీ, బేయిస్ థీరం అన్ని ఉన్నాయి మీకు, అక్కడ వరకు అయితే ఏమి తేడా లేదు. సో ఇప్పటి వరకు నేను ఆల్జిబ్రా మాట్లాడాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫైనల్ గా ఆల్జిబ్రా వరకు, ఆల్జిబ్రాలో మనకి సెకండ్ ఇయర్ లోకి వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అందులో ఏం డిలీట్ అవ్వలేదు, క్వాడ్రాటిక్ మొత్తం ఉంది. కాంప్లెక్స్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ కనుక చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ నెంబర్ లో జస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ లేదు. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అన్నారు, అంటే ఇందాక నేను బోర్డు మీద రాసిన ఇన్ఈక్వాలిటీ ఉంది చూసారా, అది అది ఒక్కటే లేదు, మిగతా కాంప్లెక్స్ నెంబర్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. బైనామిల్ థీరంలో మనకి పవర్ పాజిటివ్ ఇంటీజర్ మీద క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి, బైనామిల్ కోఎఫిషియంట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు, బైనామిల్ కోఎఫిషియంట్ లేదు. అలాగే రేషనల్ ఇండెక్స్ అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ ఎక్సైజ్ మాత్రమే చేసుకుంటే సరిపోతుంది, సెకండ్ ఎక్సైజ్, థర్డ్ ఎక్సైజ్ అవసరం లేదు. ఫస్ట్ ఎక్సైజ్ లో కూడా బైనామిల్ కోఎఫిషియంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే అవసరం లేదు, ఆ కాన్సెప్ట్ బేస్డ్. ఇన్ అడిషన్ టు దట్ మనం చేయాల్సింది ఏంటంటే బైనామిల్ థీరంలో మల్టీనామిల్ థీరం చేయాలి, డివిజిబుల్ ప్రాబ్లమ్స్ చేయాలి, పెర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ మొత్తం చేసుకోవాల్సిందే, స్టాటిస్టిక్స్ కూడా చేయాల్సిందే. ప్రాబిలిటీ మాత్రమే చేయాలి, ర్యాండమ్ వేరియబుల్స్ అవసరం లేదు, పర్టికులర్ గా బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవసరం లేదు. ఇది ఆల్జిబ్రాలో ఉన్నటువంటి టోటల్. నెక్స్ట్ క్యాలిక్యులస్ లోకి వచ్చినట్లయితే, ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ అంటే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి. లిమిట్స్ ఉంది, కంటిన్యూటీ ఉంది, డిఫరెన్షియబిలిటీ ఉంది, డిఫరెన్షియేషన్ ఉంది. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో టాంజెంట్ నార్మల్ అనే పదం తీసేశారు, ఆ టాపిక్ తీసేశారు.
టాంజెంట్ నార్మల్ అనేది లేదు, మాక్సిమం మినిమం ఉంది, మీన్ వాల్యూ థీరం కూడా లేదు. సో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లో ఓన్లీ మనకి ఫోర్ టాపిక్స్, ఎర్రర్స్ త్రీ టాపిక్స్, ఎర్రర్స్ ఒకటి, రేట్ మెజర్ ఒకటి, అండ్ మీన్ మన మాక్సిమం మినిమా. ఈ త్రీ టాపిక్స్, మాక్సిమం మినిమా అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ తో కలిపి మాక్సిమం మినిమా, ఈ త్రీ టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. డిలీట్ చేసినవి ఏంటంటే టాంజెంట్ నార్మల్స్ డిలీట్ చేసేసారు, మీన్ వాల్యూ థీరం కూడా డిలీట్ చేసేసారు. సో అవి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. టాంజెంట్ నార్మల్స్ తీసేయటం వలన, టాంజెంట్ నార్మల్స్ అనేది ఒకటే టాపిక్ కాదు, టాంజెంట్ నార్మల్ అనే పదాలు మొత్తం పీకేశారు. సర్కిల్స్ లో, ఎలిప్స్ లో, పెరాబులాలో, హైపర్బోలాలో ఎక్కడా కూడా టాంజెంట్ నార్మల్ చదవాల్సిన అవసరం అయితే లేదు. అంటే వాళ్ళు క్లియర్ గా టాంజెంట్ గురించి ఇచ్చారు కానీ నార్మల్ గురించి చెప్పలేదు. బట్ టాంజెంట్ నార్మల్స్ అనే టాపిక్కే లేనప్పుడు నార్మల్ కూడా ఉండదనేటువంటిది విషయం. సో క్యాలిక్యులస్ మనం మాట్లాడుకుంటున్నాం, ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ డిలీట్ చేసింది టాంజెంట్ అండ్ నార్మల్స్, మీన్ వాల్యూ థీరం, మిగతా ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ అంతా ఉంది, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. సెకండ్ ఇయర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కనుక వస్తే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మొత్తం ఉంది, డెఫినెట్ ఇంటిగ్రేషన్ మొత్తం ఉంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో లాస్ట్ లో మనకి సమేషన్ లిమిట్ యాజ్ సమేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లిమిట్ యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫైనట్ 1/n+1, 1/n+2 అండ్ సో ఆన్ టు 1/5+n, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి లిమిట్ యాజ్ సమేషన్ అంటాం. ఈ టాపిక్ అనేది తీసేశారు, లిమిట్ యాజ్ సమేషన్ అనేది లేదు, ఏరియాస్ ఉంది. నెక్స్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉంది, డెఫినెట్ ఇంటిగ్రేషన్ మొత్తం ఉంది. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో లాస్ట్ లో మనకి సమేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది టాపిక్ లేదు, తీసేశారు, ఏరియాస్ చేయాల్సిందే. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం మాట్లాడితే ఫస్ట్ ఎక్సైజ్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది, అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయటం, అది తీసేశారు. నెక్స్ట్ వాళ్ళు తీసేసిన దాంట్లో మనకు ఉన్నది ఏంటి అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, తర్వాత వేరియబుల్ సపరబుల్ ఉంది, హోమోజీనియస్, ఈ మూడే ఉన్నాయి. అంటే అఫ్కోర్స్ బెర్నోలీస్ కూడా కలిపే ఉంటాయి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకు ఉన్నవి కేవలం వేరియబుల్ సపరబుల్ టైప్ ఉంది, హోమోజీనియస్ ఉంది, నాన్ హోమోజీనియస్ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, బెర్నోలీస్ లీనియర్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది క్యాలిక్యులస్ లో, సో మరొకసారి చెప్తాను, క్యాలిక్యులస్ లో రిమూవ్ చేసినది డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో టాంజెంట్ అండ్ నార్మల్స్ రిమూవ్ చేస్తారు, మీన్ వాల్యూ థీరం, మీన్ వాల్యూ థీరం అంటే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అవచ్చు, రోల్స్ థీరం అవచ్చు, అది లేదు. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి వచ్చేసరికి లిమిట్ యాజ్ సమ్మేషన్ ఇలాంటి టాపిక్ తీసేశారు, తర్వాత నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డిలీట్ చేశారు, అలాగే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ తీసేశారు అది. నెక్స్ట్ అది ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ అయితే చాలా తీసేశారు, చాలా తీసేశారు. కోఆర్డినేట్ జామెట్రీలో చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ పక్కన పెడితే సెకండ్ ఇయర్ సంగతి చూద్దాం. ముందు సర్కిల్స్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈ ఫోర్ టాపిక్స్ లో బేసిక్స్ నేర్చుకుంటే చాలు. టాంజెంట్ నుంచి అసలు ఏం అవసరం లేదు. అంటే మీరు పర్టికులర్ గా కేవలం పెరాబోలా ఉందనుకోండి, పెరాబోలాకి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్ ఏంటి, వర్టెక్స్ ఏంటి, ఫోకస్ ఏంటి, లేటస్ రెక్టమ్ ఏంటి, వాటి మీద ప్రాబ్లమ్స్ తప్ప టాంజెంట్ నార్మల్ అక్కడి నుంచి కంప్లీట్ పార్ట్ తీసుకోవాలి పడేశారు. పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో ఏమీ నేర్చుకోగలదు ఎక్సెప్ట్ ద ఇంట్రడక్టరీ పార్ట్ ఓన్లీ, ఓన్లీ ఇంట్రడక్టరీ పార్ట్, అంటే ఈ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు E/M ఇలాంటివి నేర్చుకోవాలి తప్ప ఎక్కడా కూడా మీరు టాంజెంట్ నార్మల్స్ సర్కిల్స్ లో అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు అంటే సర్కిల్స్ లో కూడా ద బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, సర్కిల్ అంటే ఏంటి, హౌ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్కిల్స్ ఏమున్నాయి, కార్డ్ ఏంటి, కార్డ్ కూడా మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ కావచ్చు, లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ కార్డ్స్ అవ్వచ్చు, ఇవి నేర్చుకోవడం తప్పితే టాంజెంట్ కు వచ్చిన పదం వచ్చిన ప్రతి టాపిక్ తీసేశారు, మొత్తం అవతల పడేశారు. సో అదేమీ అవసరం లేదు, పెరాబోలాలో అవసరం లేదు, ఎలిప్స్ లో అవసరం లేదు, హైపర్బోలాలో అవసరం లేదు. ఓకే, ఇంకా స్ట్రైట్ లైన్ లో పరిస్థితి ఏంటంటే స్ట్రైట్ లైన్ లో పెద్ద చేంజెస్ ఏవైతే ఏమీ లేదు, కానీ మనం ఎక్స్ట్రాగా చెప్పేవాళ్ళం ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ది స్ట్రైట్ లైన్స్, యాంగులర్ బైసెక్టర్స్ అంటారు వాటిని. యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, A1x plus B1y plus C1 by A1 square plus B1 square is equal to plus or minus A2x plus B2y by in formula తో యాంగులర్ బైసెక్టర్స్ చెప్పుకుంటాం. యాంగులర్ బైసెక్టర్ అనే కాన్సెప్ట్ తీసేశారు అంతవరకు. సో జామెట్రీలో చాలా మేజర్ చేంజెస్ అయితే వచ్చినాయి. ఏంటా మేజర్ చేంజెస్ అంటే టాంజెంట్ అనేది కానిక్స్, సర్కిల్స్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా మొత్తం టాంజెంట్ నుంచి ఇంకేదీ లేదు, ఓన్లీ ఇంట్రడక్టరీ పార్ట్ సింపుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది బేసిక్ కానిక్, అంటే అది ఎలిప్స్ అవ్వచ్చు, పెరాబోలా అవచ్చు, హైపర్బోలా అవచ్చు, స్టాండర్డ్ ఫామ్స్, అందులో డిఫరెంట్ మోడల్స్, ఫోకస్ ఏంటి, వర్టెక్స్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుంటే సరిపోతుంది, అది జామెట్రీకి సంబంధించి. నెక్స్ట్ త్రీ డైమెన్షనల్ జామెట్రీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, త్రీ డైమెన్షనల్ జామెట్రీకి సంబంధించి కూడా వాళ్ళు
ప్లేన్ కి సంబంధించిన మోడల్స్ అని తీసవతల పడేశారు. ప్లేన్ లైన్ ఇంటర్సెక్షన్స్ అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి తీసేశారు. అది అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ పోయిందనే చెప్పొచ్చు నా వరకు అయితే. సో వెక్టరాల్ జిబ్రా కనుక చూసుకున్నట్లయితే, వెక్టరాల్స్ అయితే స్కేలార్ అండ్ వెక్టరాల్ ట్రిపుల్ ప్రొడక్ట్ అనేది తీసేశారు. ఓకే, వెక్టార్ జిబ్రా కూడా చాలా ముందు వరకే ఉంది, లాస్ట్ చెత్త అంతా లేదు. అంటే చెత్త అంటే ఈ విషయం అది. తర్వాత స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ చేయాల్సిందే, స్టాటిస్టిక్స్కి ఏమి ఇబ్బంది లేదు. ట్రిగ్నామెట్రీ, ట్రిగ్నామెట్రీలో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అనేది తీసేశారు, ప్రాపర్టీస్ ట్రయాంగిల్స్ ఎలాగో లేదు, అందులో హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా తీసేశారు అది. తర్వాత మ్యాథమెటికల్ రీజనింగ్ అనే టాపిక్ తీసేశారు. సో మనకి ఓవరాల్గా మీరు గనక చూసుకున్నట్లయితే డిలీట్ చేసిన టాపిక్స్ ఏంటి ఒక్కసారి చెప్తాను నేను, చూడండి. డిలీట్ చేసిన టాపిక్స్ మ్యాథమెటికల్ రీజనింగ్, యాక్చువల్గా ఈ టాపిక్ అనేది మ్యాథమెటికల్ రీజనింగ్ అనే టాపిక్ మనకి ఇంటర్మీడియట్లో లేదు, ఎక్స్ట్రా టాపిక్ చెప్పాలి. ఈ టాపిక్ అనేది డిలీట్ చేసేసారు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ అది లేదు, ఈ టాపిక్ తీసేశారు. నెక్స్ట్ ఇంకా హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్, హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ తీసేశారు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా కొద్దిగానే ఉంటుంది, అది ఎప్పుడు ఇచ్చింది లేదు ఈ మధ్య కాలంలో, అంత హైట్స్ అండ్ డిస్టెన్సే. అలాగే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ చేశారు. ట్రిగ్నామెట్రీలో మొత్తం చదవాల్సిందే, అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు చదవాలి. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అక్కడ వరకు చదవాల్సిందే. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ కూడా లేదు. సో ఇంకా మిగతా ఆల్జిబ్రా పార్ట్ అంతా ఉన్నది, మొత్తం చూసుకోండి. ఇది ట్రిగ్నామెట్రీలో, మిగతా క్యాలిక్యులస్ లో కూడా చెప్పాను కదా మీకు, క్యాలిక్యులస్ లో తీసేసిన టాపిక్స్ లో టాంజెంట్ అండ్ నార్మల్స్ ఆ టాపిక్ కూడా తీసేశారు. నెక్స్ట్ మీన్ వాల్యూ థీరం, మీన్ వాల్యూ థీరం ఇదొకటి తీసేశారు. ఇవి దీస్ ఆర్ ద టాపిక్స్ అనమాట. కాన్సెప్ట్స్, ఏం కాన్సెప్ట్ తీసేశారంటే మీకు ఇందాక ఒకసారి డిస్కస్ చేశాను ఆ టాప్ ఆ కాన్సెప్ట్స్ అని. మ్యాట్రిసెస్ లో అయితే డిటర్మినెంట్ ప్రాపర్టీస్ మీద ప్రాబ్లమ్స్, బైనామిల్ థీరంలో బైనామిల్ కోఎఫిషియెంట్స్, రేషనల్ ఇండెక్స్ మీద ప్రాబ్లమ్స్ తీసేశారు. కాంప్లెక్స్ నెంబర్స్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ అండ్ ట్రిగ్నామెట్రీ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ మీద మీకు రాసిన బోర్డు మీద ఇన్ఈక్వాలిటీస్ ఆ ప్రాబ్లమ్స్ తీసేశారు. ప్రాబిలిటీలో బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ తీసేశారు, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగో ఉండదు, బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ తీసేశారు. ఇది ఓవరాల్గా మ్యాథమెటిక్స్ లో డిలీట్ చేసినటువంటి టాపిక్స్. దీనివల్ల మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడే మనం చెప్పలేం, కొద్ది రోజుల్లో మనం దాని గురించి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడైతే నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఇది కరెక్ట్గా మ్యాథమెటిక్స్ సిలబస్ వరకే ఉంటుందని. మనం ఇంకా డౌట్స్ పొడిగించుకుంటూ వెళ్ళాం అనుకోండి, సాటర్డే సండే మనం మాట్లాడదాం డీటెయిల్. నాకు కూడా గ్యాప్ ఉంటుంది, 8:30కి నాకు కూడా ఒక బ్యాచ్ ఉంది ట్యూషన్కి, ఆన్లైన్లో క్రాష్ కోర్స్ నడుస్తుంది కాబట్టి. సో మళ్ళీ మనం మాట్లాడదాం డీటెయిల్గా. స్టూడెంట్స్ అందరూ కూడా, స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు, చూసేవాళ్ళు ఎవరు టెన్స్ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, కంగారు పడాల్సింది ఏమీ లేదు. చాలా టాపిక్స్ డిలీట్ చేయటం వల్ల మనకి చదివే పని తప్పింది కొందరు, కానీ చాలామంది అనేది ఏంటంటే తక్కువ టాపిక్స్ ఉంటే బాగా డెప్త్గా ఇస్తారేమో. అంటే ఎలాగో టాపిక్ అంటే జేఈ మెయిన్ అంటే మనం చదవాల్సి వస్తుంది, చదువుతాం. సో నథింగ్ టు వర్రీ దాని గురించి. డ్రాప్ ఇయర్ అయినా, మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటున్న వాళ్ళకైనా, సిలబస్ ఎవరికైనా ఒకటే. లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళకైనా, ఈ సంవత్సరం రాయబోతున్న వాళ్ళకైనా సిలబస్ అయితే సేమ్, సిలబస్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. మీ మీద బర్డెన్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు స్టూడెంట్స్ మీద బర్డెన్ తగ్గిందంటారా పెరిగిందంటారా అంటే అది ఇంకొక వీడియోలో మీతో డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాను. దీనివల్ల లాభమా నష్టం అనేది ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను నేను. సో మీరు అనవసరంగా టెన్షన్ పెట్టుకొని రకరకాల వీడియోస్ వాళ్ళవి చూసి అమ్మో పేపర్ కష్టంగా వస్తుందో, పేపర్ ఈజీ, ఎవడు మనం జ్యోతిష్యాలు చెప్పలేం, వీఆర్ నాట్ ఆస్ట్రాలజిస్ట్, ఏం జరుగుతుందో చెప్పలేం. జేఈ మెయిన్ పేపర్ అంటే ఒక రేంజ్లో యావరేజ్గా బాగానే ఉంటుంది, ఒక రేంజ్లో కొద్ది కష్టం ఉంటుంది. కాబట్టి సిలబస్ చదవాల్సిందే, సిలబస్ తక్కువ ఉంది, అందువల్ల కాస్త బాగానే పేపర్ ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మ్యాథమెటిక్స్లో తీసేసిన మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది అందరూ చేసేవాళ్ళు పాపం, ఆ టాపిక్ తీసారు. ఇండక్షన్ ఎలాగో రాదనుకోండి, హైట్స్ అండ్ డిస్టెన్స్ అది తీసేయడం మంచిదే, అది ఎలాగో మనం ప్రిపేర్ అవ్వం. మ్యాథమెటిక్స్లో కొన్ని మంచివి తీసేశారు, కొన్ని చెత్తవి కూడా తీసేశారు, కొన్ని మంచివి. యాక్చువల్గా టాంజెంట్ నార్మల్స్ అనే కాన్సెప్ట్ మంచిదే, కానీ అది తీసేయడం వల్ల మొత్తం టాంజెంట్ పార్ట్ మొత్తం వెళ్ళిపోయింది. అది కూడా ఒక రకంగా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ అయి ఉండొచ్చు. ఓకే, సో అందుకని కాస్త జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీరు, డోంట్ వర్రీ. కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేను ఒక చిన్న వీడియోలాగా చేసి పెడతాను, అంత డీటెయిల్గా చెప్పడం అయితే కుదరదు కాబట్టి, ఆల్రెడీ మీకు తెలుసు. నేను డీటెయిల్ లెక్చరర్స్తో వీలైతే మాట్లాడించడానికి ట్రై చేస్తాను. కంగారు పడిపోకండి, టెన్షన్ పడిపోకండి, సిలబస్ తగ్గటం అనేది ఏది జరిగినా మన మంచికే అనుకొని మనం ముందుకెళ్తేనే సక్సెస్. ఓకే, పేపర్లు ఎలా ఉంటాయి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేం, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. సో డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది ఇంకొక రోజు నేను ఇంకొక వీడియో డీటెయిల్గా పెడతాను. ఓకే, విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అది,
ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు నేను ఇంకో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ, విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ.